So, hi Andy. So, MBBS and Abroad 2021 సంబంధించి యూనివర్సిటీ సెలక్షన్ ఈ కంట్రీ సెలక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎందుకు అంటే ఇంతకు ముందు ఎంసీఐ ఉండేదండి. ఎంసీఐ అనేది థియరిటికల్ బేస్ ఎగ్జామ్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్. సో మీరు వెళ్ళే ముందు ఎప్పుడు చూడొద్దండి ఎండ్ పాయింట్. అంటే మీరు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే మనకి ఎంబీబీఎస్ డిగ్రీ కానీ ఎంబీబీఎస్ డిగ్రీ అవార్డ్ చేయడం కానీ సర్టిఫికేట్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా రావడానికి సో ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కాదు, మ్యాండేట్. సో దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అనమాట. కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. మీరు ఇండియా వెళ్ళినా, ఇండియాలో చదివినా, ఏ క్యాట్ బి క్యాట్ సి క్యాట్ ఆర్ అబ్రాడ్లో చదివినా, అందరూ కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్ రాయాల్సిందే. రాసిన తర్వాత మాత్రమే మనకి అది దాంట్లో క్వాలిఫై అవ్వాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక కంట్రీ, ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న ముందు టీవీలో అడ్వర్టైజ్మెంట్సో లేకపోతే ఏదైనా ఇంకోటి చూసి జాయిన్ అవ్వకూడదు. ఫస్ట్ అసలు ఏంటి, అసలు వాట్ ఈస్ ద న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అది ఏ విధంగా మన రేపు డెసిషన్ మనకు ఫ్యూచర్లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, అసలు ఏమేమి ఈ కొత్త రూల్స్ ఏమొచ్చినాయి, ఆఫ్టర్ 2019 నుంచి ఏమేమి రూల్స్ వచ్చినాయి, 2020లో ఏమొచ్చినాయి, 2021లో ఏమొచ్చినాయి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం తెలుసుకొని దాన్ని అప్లికేబుల్ చేసుకొని దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదో డ్యూరేషన్ తగ్గిస్తున్నారో, లేదా డిస్కౌంట్లు ఇస్తున్నారో, లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో, లేదో ఇంకోటి చూసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, దాన్ని క్రాక్ చేయాలంటే మనకి ఎలాంటి సబ్జెక్ట్ కావాలి, ఎలాంటి యూనివర్సిటీ కావాలి, ఎలా ఎంత డ్యూరేషన్ ఉండాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు జస్ట్ ఏదో టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లేదా ఇంకోటి చూసి లేదా ఇంకోటి ఇంకో మా మన ఫ్రెండ్స్ వెళ్తున్నారు, లేకపోతే ఇంకోటి డిఫరెంట్ అని, లేకపోతే ఇంకా చాలా ఫ్యాక్టర్స్ చూస్తారు. బట్ అసలు ఏమీ అవేమి చూడదు. ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అసలు ఎంసీఐని ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎంసీ అనేది థియరిటికల్ బేస్ ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకేనండి, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనమాట. దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ కానీ ఒక కంట్రీ కానీ సెలక్షన్ చేసుకోవాలి. ఎంసీ అనేది జస్ట్ థియరిటికల్ బేస్ ఎగ్జామ్, మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్ ఎగ్జామ్. కాబట్టి దాన్ని వే ఆఫ్ ట్రీటింగ్ కానీ, వే ఆఫ్ క్వశ్చనింగ్ కానీ, వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ కానీ మనని ఎంటైర్లీ మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ వే ఆఫ్ అసలు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఒకసారి చూడండి. జస్ట్ గో టు ద డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్, గెట్ ద ఫుల్ నాలెడ్జ్ అబౌట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ఫర్మేషన్. వాట్ ఇస్ ద నెక్స్ట్, వాట్ ఇస్ ద నెక్స్ట్, ఎస్ నెక్స్ట్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అని చెప్తారు. అక్కడ పాస్ పర్సంటేజ్ 0.4% ఉంటుంది, 4% ఉంటుంది. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ పర్సంటేజ్ ఇండియాలో 50% వరకు ఉంటుంది. ఎందుకంటే మనకు నీడ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. మనకి ఇంజనీరింగ్ ఇంకో కోర్స్ అయితే అది డిఫరెంట్, కానీ డాక్టర్స్ అనేది పాపులేషన్ ఎక్కువ ఉండాలి. పాపులేషన్ ఎక్కువ ఉండాలంటే మీరు యూఎస్ఏ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ కలుపుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ న్యూజిలాండ్ పాపులేషన్ 50 lakhs, యూకే పాపులేషన్ 6 crores, యూఎస్ఏ పాపులేషన్ 30 crores, కెనడా పాపులేషన్ 2.5 crores, ఆస్ట్రేలియా పాపులేషన్ 3.5 crores. ఈ తక్కువ పాపులేషన్ ఆల్రెడీ ఎన్ని ఓవర్ డెవలప్డ్ కంట్రీస్. సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ డాక్టర్స్. మనకల్లా నీడ్ అలా ఉంది మన ఇండియా వాళ్ళకి. ఎందుకంటే 150 crores వస్తుంది రేపు మీరు వచ్చేసరికి. సో మనకి మోర్ పాపులేషన్ ఉంటే మనకి మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో తక్కువ ఆపర్చునిటీస్ తక్కువ ఉంటే మాత్రం అదేంటంటే ఫ్యూచర్లో మీరు కంపల్సరీగా ఇబ్బంది పడతారు. సో ఏదో యూఎస్ఏ, యూకే పేర్లు బాగుంటాయి తప్పితే ఆ ఎగ్జామ్స్ క్రాక్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఎంఎల్ ఒక అటెంప్ట్ ఫెయిల్ అయితే 8 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. అలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ అల్టిమేట్ ఎగ్జామ్. ఎందుకంటే మనకు పాపులేషన్ ఎక్కువ ఉంటేనే మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ టు నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ అ వెరీ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్, హై లెవెల్ ఆఫ్ స్కిల్లబుల్ ఎగ్జామ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్ అండ్ ఎనలిటికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్. కాబట్టి చాలా జాగ్రత్తగా డిసిషన్ మేకింగ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇదో టీవీలో అడ్వర్టైజ్మెంట్ లేకపోతే చాలా ఈ చిన్న ఫ్యాక్టర్స్ చూసి వెళ్ళొద్దు. సో నెక్స్ట్ ఎగ్జామ్ కంపాటబుల్ యూనివర్సిటీకి వెళ్ళండి. ఓకే, డ్యూరేషన్ గురించి అసలు ఆలోచించొద్దు. ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో డ్యూరేషన్ 6 years ఉంటుంది. ఓకేనా,